ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 నెలల కాలం పైన అయింది సార్. మన ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి? పర్లేదు, ముందు కన్నా బెటర్గానే ఉంది. కానీ ఇంకా చేయాలని మా ఎన్ఆర్ఐస్ తరపు నుంచి డిస్కషన్లు చేసుకుంటుంటాం. అక్కడ చూడ్డానికి వచ్చాను, అంత డెవలప్మెంట్ ఏం లేదు, సడన్గా రాదు. ఒక 5 ఇయర్స్ కూడా అయిపోయింది, మళ్ళీ ఇది స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు పర్లేదు, పథకాలు అనేవి కరెక్ట్గా అమలైతే మాత్రం తిరుగుండదు, అది మాత్రం కరెక్ట్. పథకాలు బాగున్నాయి, పథకాలు కరెక్ట్గా అమలైతే కనుక మన గుంటూరు చాలా డెవలప్ అవుతుంది. ఆ పథకాలు తీసుకు మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారని మీరు భావిస్తున్నారండి? అంటే నేను ఇక్కడ ఉండను కదా, నాకు తెలియదు, జస్ట్ చూడడానికి వచ్చాను. అవగాహన లేదు దాని గురించి, అంత ఇది లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే, మనం మా వాళ్ళు కూడా అనుకుంటుంది ఏంటంటే, అక్కడ ఎన్ఆర్ఎస్ పథకాలు బాగా స్ట్రిక్ట్గా అమలైతే మాత్రం ప్రజలకి బాగుంటుంది అని చెప్పి మా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు మనల్ని పరిపాలించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు, అంటే వాళ్ళిద్దరం కంపేర్ చేస్తే వాళ్ళిద్దరు ఆలోచనల పట్ల ఎట్లా అని మీకు తేడాలు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే అతను కూడా మంచి ఎక్స్పీరియన్సే, అట్లానే ఏం లేదు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మన ఫ్యాబ్రికేషన్ అవ్వటం వల్ల, సరైన పరిస్థితులు లేకపోవటం వల్ల, కోఆపరేషన్ లేకపోవటం వల్ల ప్రజల దగ్గరికి రాలేదు. అతను హైదరాబాద్లో చేసినట్టుగా ఆ లెవెల్లో ఉండటం వల్ల ప్రజల నాడి అనేది గుర్తుపట్టలేదు. అది ఏంటంటే, అతను జగన్ ఏంటంటే జనాల్లో తిరగటం వల్ల ప్రజల నాడి క్యాచ్ చేయటం వల్ల ఏం కావాలి, సామాన్య మనకి ఏం కావాలి అనేది గుర్తించాడు. అతను గుర్తించలేకపోయాడు, అంతే డిఫరెన్స్. అతను కూడా ఎక్స్పీరియన్స్ పర్సనే, టాలెంటే, అట్లే కాదు, ప్రజలకు దగ్గర కాల, ప్రజలకు ఏం కావాలనేది అర్థం కాల. అర్థమయ్యేసరికి ఏమో టైం అవుట్ అయిపోయింది. అది ఇంకా ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకి మంచి చేస్తే అది స్టాండర్డ్ ఉంటుంది, చేయకపోతే ప్రజల ఆయుధం ఓటే, ఇంకేముంది సార్. ఇప్పటికైనా సరే, అంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు ఇలా ఇంటికి మొత్తం దృష్టిలో పెట్టుకొని ప్రజల తరఫున ఇప్పటి నుంచైనా పోరాడుతున్నారని మీకు ఏమన్నా అనిపిస్తుందా? యాజ్ పర్ మీడియా ప్రకారం అంటే మనకి అట్లాగే అనిపిస్తుంది, అట్లాగే అనిపిస్తుంది ఆల్మోస్ట్. కొత్త గవర్నమెంట్ ఇప్పుడు దాదాపు 3 నెలల కాలం దాటింది, ఆ ప్రభుత్వం పనితీరుపై మీ స్పందన ఏంటండి, ఎలా ఉందనుకుంటున్నారు? బాగానే ఉంది అనిపిస్తుందండి, బాగానే ఉంది. ఈ పథకాలు ఏవైతే మన ప్రజల వద్దకు పథకాలు పెట్టారో ఆ పథకాలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? పథకాలన్నీ జరిగితే బాగానే ఉండేది, పేదవాడు బాగానే బాగుపడతాడు, హ్యాపీగా ఉంటాడు అనిపిస్తుంది మాలాంటి వాడికి. పథకాలు మీ వరకు వచ్చినాయి అనుకుంటున్నారా? ఇంకా రాలేదండి, ఇంకా చేరలే. అంటే అవి ఎప్పటికి చేరతాయి అని మామూలుగా మీకు చెప్పుంటారు కదా పలాంట, లేకపోతే మీరు ఏమన్నా దీనికి ఏమైనా అప్లై చేసుకోవటం కానీ అట్లాంటి ఏమైనా జరిగిందా? ఏం లేదండి, అప్లై ఏం చేయలేదు, ఏం లేదు. ఎవరో వస్తారు ఇంటికి వస్తున్నారుగా, వాళ్ళు వస్తే చూడాలి. అంటే వాలంటీర్లు ఇంకా రాలేదు మీకు? రాలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.